దాంట్లో భాగంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని అధికారులు ఎలా పర్యవేక్షిస్తున్నారు, అధికారులు గ్రౌండ్ లెవెల్లో ఏం చేస్తున్నారు, డేట్ దగ్గరకు వచ్చింది, 28వ తారీఖు నుంచి 6వ తారీఖు దాకా ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, పేదవాడి గుమ్మం ముందుకు ఇందిరన్న రాజ్యం తీసుకొస్తాం అని ఏదైతే ఎన్నికల్లో చెప్పామో దాంట్లో భాగంగా అభయ హస్త కార్యక్రమంలోని 6 గ్యారంటీలు, ఈ 6 గ్యారంటీలు అర్హులైన పేదవాడి ఇంటికి ఇవ్వాలన్నదే ఈ ఇందిరమ్మ రాజ్య లక్ష్యం. దాంతో భాగంగా 7వ తారీఖు మధ్యాహ్నం 1:04 ముఖ్యమంత్రి గారు కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల సందర్భంలో ప్రజలకు హామీలు ఇచ్చిన దాంట్లో భాగంగా అభయ హస్తంలోని 6 గ్యారంటీలకి చట్టబద్ధత కల్పించే కార్యక్రమాన్ని మొదటి కేబినెట్లోనే ఈ ప్రభుత్వం తీసుకున్న సంగతి మీకు తెలిసిందే. ఒట్టిగా పేపర్ మీద తీసుకోవటం కాదు, వీటిని కార్యరూపం దాల్చే చిత్తశుద్ధితో ప్రభుత్వం ఏర్పడిన మొదటి 2 రోజుల్లోనే 2 గ్యారంటీల్ని ప్రజలకు అందించిన సంగతి కూడా మీరు ప్రత్యక్షంగా చూశారు ఈ ప్రభుత్వ పనితీరుని. అంతేకాదు, గత ప్రభుత్వంలో ఏవైతే ఈ ప్రభుత్వానికి ఛార్జీ హ్యాండ్ఓవర్ చేసేటప్పుడు ఈ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గత ప్రభుత్వంలో జరిగిన సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమం కానీ ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రకమైన పరిస్థితుల్లో ఈనాడు ఉన్నదనేది కానీ దిగేలు దిగేలు అనే పవర్ పరిస్థితి ఏ రకంగా ఉన్నదనేది కానీ భూమి సంస్కరణ చేస్తున్న ధరణి అనే ఒక పెద్ద అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చాం అని చెప్పే ధరణి లాంటి అనేక అంశాలని ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించి ఏమి జరిగింది, ఏమి జరుగుతుంది, ఈ తెలంగాణ ప్రజలు ఆశించిందే జరుగుతుందా, కేవలం అహంకారపూరితంగా ప్రజల మాటలు పట్టించుకోకుండా ప్రజల ఆలోచనలను పరిగణనలోకి తీసుకోకుండా రాజరక్క పోకడతోనే గత ప్రభుత్వం నడిచిందా, నిజంగా ప్రజలు కోరుకున్నది గత ప్రభుత్వం ఇచ్చిందా అని చాలా క్షుణ్ణంగా కేబినెట్ మంత్రులు ముఖ్యమంత్రి గారు చాలా డెప్త్గా ప్రతిరోజు సుమారు 16-17 గంటలు క్షుణ్ణంగా పరిశీలించడం, వివిధ శాఖల గురించి మీరు కూడా వివిధ వార్తల ద్వారా ప్రత్యక్షంగా చూశారు, గత ప్రభుత్వంలో మీరు ప్రత్యక్షంగా చూశారు, ఏ మంత్రి ఆ శాఖకు సంబంధించిన విషయాలు చర్చించటం కానీ ఆ శాఖకు సంబంధించిన ఇన్పుట్స్ని సేకరించటం కానీ పేరిక మంత్రే తప్ప ఆ మంత్రి ఆ కుటుంబం నుంచి ఆదేశాలు వచ్చేంత వరకు ఆ మంత్రి ఆ శాఖను గురించి కూడా మాట్లాడని సందర్భాలు మనం కోకొల్లలు చూశాం. ఈనాడు ప్రజల ఆలోచనలకు అనుగుణంగా మార్పు కావాలి అనే ఒక నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శాఖల్ని మా అందరికీ కేటాయించిన తర్వాత ఎప్పుడో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులను చూశాం. 9.5-10 సంవత్సరాల నుంచి జిల్లాలో ఇన్ఛార్జి మంత్రులు కానీ జిల్లాలో ఏమి జరుగుతుంది కానీ జిల్లాలో ప్రజల యొక్క కోరిక ఏంటనేది కానీ
గత రెండు పర్యాయాలు గత ప్రభుత్వంలో మనం చూడాల. దానికి భిన్నంగా రాజరికపు పోకడిని కుదిమట్టించి ప్రజలు ఏదైతే మార్పు కోరి ఇందిరమ్మ రాజ్యం రాయాలి అని పెట్టుకున్న ఇందిరమ్మ రాజ్యంలో స్వేచ్ఛగా ప్రజల అభిప్రాయాలు సేకరించాలి, ప్రజలు ఏమి కోరుకుంటున్నారో దాన్ని మనం చేయాలి అని ఒక మంచి ఆలోచనతో ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని ఈ నెల 28 నుంచి 6వ తారీఖు దాకా అప్లికేషన్లు సేకరించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చిత్తశుద్ధితో ఏదో అప్లికేషన్లు ఇచ్చాం, ఆ అప్లికేషన్లు కంప్యూటరైజేషన్ చేశాం, ఆ అప్లికేషన్ని ప్రజలకి ఇచ్చాము అయింది పోయింది అనే పద్ధతిలో కాకుండా ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతి ప్రకారం ఉన్నతమైన అధికారులతో చర్చించి దాని తర్వాత పరిపాలన విధాలు ఆలోచించి ఈరోజు ఈ జిల్లాలో రివ్యూ అయినట్లు ఉదయం ఖమ్మంలో అయింది, మధ్యాహ్నం ఆ జిల్లా మంత్రి వారు నల్గొండలో అవుతుంది, రేపు సేపక్క సురేపక్క కూడా వారి వారి జిల్లాల్లో రివ్యూలు పెట్టుకుంటున్నారు. ఇలా ప్రతి జిల్లాలో కూడా ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని ప్రభుత్వ ఉద్యోగాలతో పాటుగా సామాన్య ప్రజలకు కూడా తెలిసే విధంగా ఏమి చేయబోతున్నాం, ఏమి చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉందనేది ప్రతి నిమిషం కూడా ప్రజలే తెలియజేస్తుంది ఈ ప్రజా ప్రభుత్వం ప్రజల పాలన అనే కార్యక్రమం ద్వారా. గతంలో చూసాం ఏనాడు ఏ వ్యక్తికి స్వేచ్ఛ ఉండేది కాదు, అది ఉన్నతమైన అధికారులు కానీ సామాన్య ప్రజలకు కానీ. ఈనాడు 2 రోజుల క్రితం ఏదైతే ఉన్నతాధికారులు సమావేశం కలెక్టర్లు ఎస్పీలు సిపిలు ఉన్నతాధికారులు అందరి సమక్షంలో స్వేచ్ఛగా ఒక పక్షిక రెక్కలు వస్తే ఎంత స్వేచ్ఛగా గాలిలో ఎగురుతుందో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులు స్వేచ్ఛగా వారి మనసులోది ప్రజలకు ఏ రకంగా సేవ చేయాలనుకున్నది ఓపెనగా మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ అధికారులంతా వారి మనసులో ఉన్న ఆలోచనలనే ఈ ప్రభుత్వానికి తెలియచేయటం జరిగింది. అంటే గత ప్రభుత్వానికి ఉన్న ఆలోచనలు ఈ ప్రభుత్వానికి ఉన్న ఆలోచనలు ఏంటి అనేది గడిచిన ఈ 15-16 రోజుల్లో మీ అందరికి కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచన, ఉన్నది ఉన్నట్లు ప్రజలకు తెలియచేయాలి, మనసుంటే మార్గం ఉంటుంది, ఈ మనసు ఈ ప్రభుత్వానికి ఉన్నది కాబట్టి ఉంటది అని నమ్మారు కాబట్టి ఇందిరమ్మ రాజ్యం రావాలని కోరుకున్నారు కాబట్టి ఎన్ని కుట్రాలు కుతంత్రాలు పన్నినా ఎన్ని అవాంతరాలు కలిగించినా ఎన్ని ప్రలోభాలు పెట్టినా ప్రజలు నమ్మి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు. మన చూసారు ఎన్నికల టైంలో వాళ్ళు తెలుసు ఇచ్చిన ప్రజలు పూర్తి నమ్మకము విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ అయితేనే ఇందిరమ్మ రాజ్యంలోనైతేనే మాకు న్యాయం జరుగుద్దని కాంగ్రెస్ పార్టీని దీవించారు.